नमस्ते वैजाग् विजन मित्रुलंदरिकी ना स्नेहपूर्वक शुभाभिनंदनलु नेनु डाक्टर पीके जयलक्ष्मी सेंट जोसेफ्स महिला कళాశాలలో हिंदी విభాగంలో సేవలు అందిస్తున్నాను. జీవితం కష్ట సుఖాల మేలు కలయిక వెలుగు నీడల సయ్యాట. ఈ బిజీ బిజీ యాంత్రిక జీవితంలో మనం చాలాసార్లు కాలం కలిసి వస్తే మధురమయమైన ఆనంద క్షణాలు ఉన్నాయి, విజయోల్లాసాలు ఉంటాయి, చాలా ఉత్సాహంగా ఉంటాం. అదే కాలం కలిసి రాకపోతే నిరాశ, కుంగుబాటు, బాధ, ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఒకప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం, ఎందుకు ఇలా ఉంటుంది అని మనకే అర్థం కాదు. అలాంటప్పుడు ఎవరైనా అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇది అనుభవైక వైద్యమనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నిరాశామయమైన క్షణాల్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన కుటుంబానికి ఏమాత్రం సంబంధించని ఎవరో వ్యక్తులు మన కోసం అనునిత్యం నీకు నేనున్నాను, నేను నీకున్నాను అని ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఉండే ఉంటారు. అలాంటి వాళ్ళనే స్నేహితులు అంటారండి. ఆ స్నేహితులు ఉన్నవారికి, అలాంటి స్నేహితులకి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, మైత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక ఆంగ్లిక వ్యావన్నాడు తెలుసా, స్నేహమే నీ బలహీనత అయితే, స్నేహం చేయడమే నీ బలహీనత అయితే నీకంటే బలవంతుడు ఎవరూ లేరు అని అంటున్నారంటే స్నేహానికిన్న బలం ఏమిటో మనకు అర్థమవుతుంది. అలాగే ఎంతమందో కవులు ఎంతో చక్కగా వర్ణించారు, దోస్త్ మేరా దోస్త్, తూహీ మేరీ జాన్ అంటూ. కొందరైతే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ, కొంతమంది అయితే చక్కగా ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటూ ఇలా ఎన్నో భాషల్లో ఎన్నో రకాలుగా చక్కగా స్నేహం గురించి చెప్పారంటే సృష్టిలో తీయనిది స్నేహమే కదా అనిపిస్తుంది. స్నేహం చాలా పవిత్రమైన భావం. మనం ఆలోచిస్తే ఒక్కసారి కుటుంబం తర్వాత ప్రతి మనిషికి ప్రాధాన్యత స్నేహితులే కాదంటారా? ఎందుకంటే మనం ఎన్నోసార్లు విన్నాం భగవంతుడు ప్రతి చోట తాను ఉండలేక తల్లిని సృష్టించాట ప్రతి ఇంట్లో కూడా. అలాగే తల్లి తర్వాత అంతటి ఆత్మీయత ధ్వనింపజేసేది, కనిపించేది, చూపించేది స్నేహమే. తల్లిలోని ఆత్మీయత, తండ్రిలోని ధైర్యం, తోబుట్టువుల్లోని తోడు ఇవన్నీ రంగరిస్తే ఆ మూర్తి భవించిన రూపమే స్నేహం లేదా స్నేహితుడు, ఫ్రెండ్ అనొచ్చు మనం. ఎందుకంటే స్నేహితుడు, స్నేహితురాలు ఏదైనా సరే ఫ్రెండ్. ఇలా చూసినప్పుడు మన కుటుంబంలో ఈ మూడు రకాల వాళ్ళు అంటే భగవంతుడు అన్ని బంధాలని కూడా తనే సృష్టించాడండి. తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని, ఎవరైనా సరే మనకు సంబంధించిన రక్త సంబంధాలని సృష్టించింది భగవంతుడు. కానీ ఒక్క స్నేహితుల ఎంపికని మాత్రం, స్నేహితుల్ని ఎంపిక చేసుకునే విధానాన్ని, ఆ ప్రక్రియని మనకే వదిలేసాడు, ఆ చాయిస్ని. అంటే మనం చక్కగా మనకి ఎలాంటి స్నేహితులు కావాలో ఎంచుకునేటువంటి స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని దేవుడు మనకి ప్రసాదించాడు. స్నేహం చాలా మధురమైన భావం. ఈ స్నేహం అసలు ఎందుకు స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలి అని ఆలోచిస్తే దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. అది 1935 ఆగస్టు నెల మొదటి శనివారం. అమెరికా ప్రభుత్వం ఒక వ్యక్తి మీద ఏదో నేరానికి గాను అతన్ని హతమార్చడం జరిగింది. ఆ రెండో రోజే అతని స్నేహితుడు తన స్నేహితుడి యొక్క మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్ట. ఇది చూసి చెలించిపోయినటువంటి అమెరికా ప్రభుత్వం ఆ స్నేహితుల జ్ఞాపకార్థం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ఆగస్టు మొదటి వారంలో వచ్చేటువంటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా పరిగణించింది. ఇంకా అప్పటి నుంచి స్నేహితుల జ్ఞాపకార్థం స్నేహితులు అభిమానంగా, ప్రేమగా ఇచ్చిపుచ్చుకోవాలంటే గ్రీటింగ్స్ అని, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అని, అలా బహుమానాలు ఇచ్చుకుంటూ స్నేహితుల్ని చాలా ప్రత్యేకంగా గౌరవించుకొని ప్రేమించుకునే రోజుగా దీన్ని మనం పరిగణిస్తూ వచ్చాం. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి దేశం వారు కూడా ఈ ఆగస్టు మొదటి ఆదివారాన్ని మనం స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీన్నే మైత్రి దినోత్సవం అని కూడా అంటారు, స్నేహితుల దినోత్సవం లేదా మైత్రి దినోత్సవం. అసలు ఈ స్నేహం అంటే ఏంటి? అసలు స్నేహానికి మనం ఏదైనా పరిభాష చెప్పగలమా, నిర్వచనం చెప్పగలమా అంటే ప్రతి ఒక్కళ్ళకి స్నేహితులు అనేవాళ్ళు చాలా అవసరం. ముందు అన్నట్టు కుటుంబం తర్వాత ప్రాధాన్యం. ఎందుకంటే
చిన్న బాలుడిని తీసుకోండి, బాలికను తీసుకోండి, ఎవరైనా చిన్నపిల్లల్ని, తన కుటుంబం తర్వాత బయట ప్రపంచంలోకి వచ్చాక వాళ్ళు మొదటిసారిగా ఆడుకునేది కలిసేది స్నేహితులతోనే. అందుకనే బాల్యకాలపు స్నేహం చాలా నిర్మలంగా ఉంటుంది. వాళ్ళకి ఏమీ తెలియదు, చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం ఆడుకోవడమే తప్ప దాంట్లో ఎటువంటి వేరే రకమైన ఆలోచనలు ఉండవు. అందుకనే కులమతాలు కానీ, ఆస్తి అంతస్తులు కానీ, అందచందాలకు కానీ అసలు తావే ఉండదు. వాళ్ళు నిష్కాపట్యంతో స్నేహం చేస్తారు. ఉదాహరణ చూసినట్టయితే మనం ద్వాపరయుగం నుంచి కూడా చూడవచ్చు. ఒక్కసారి వెనక్కి చూసినట్టయితే పురాణాలు, భారతం, రామాయణం, అలాగే భాగవతం చూసినట్టయితే ఈ స్నేహితులకి మంచి ఉదాహరణలు మనం చూడవచ్చు. భాగవతంలో చూసినట్టయితే ఈ సాందీప ముని దగ్గర ఈ కృష్ణుడు, శ్రీకృష్ణుడు కుచేలుడు, సుధాముడు అంటారు, ఆయన దగ్గర వారు చదువుకోవడానికి వెళ్తారు. కొంతకాలం పోయిన తర్వాత ఆయన చక్కగా శ్రీకృష్ణుడు ద్వారకాకి రాజుగా మారితే పాపం కుచేలుడు విపరీతమైన సంతానంతో చాలా అష్టదరిద్రంతో ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో ఆ స్నేహితుడు అడగక ముందే తన స్నేహితుడిని కలిసి ఏదన్నా సహాయం అర్థించమని భార్య చెప్పినా పాపం ఆయన అటుకులు పట్టుకొని వెళ్ళినా సరే స్నేహితుడికి అడగాలంటే చాలా మొహమాట పడతాడు. స్నేహాన్ని ఇలా వాడుకోవడం బాగుండదేమో అని. కానీ భగవంతుడు సర్వాంతర్యామి, తన స్నేహితుడు ఎందుకు వచ్చాడో తను అడక్క ముందే గ్రహించి అతనికి అన్ని రకాలుగాను అన్ని రకాలుగా సౌకర్యవంతమైనటువంటి, విలాసవంతమైనటువంటి, మంచి భోగభాగ్యాలతో కూడిన ఇంటిని అతను అనుగ్రహిస్తాడు. ఈ రకంగా అంటే ఆయన ఎంత పెద్ద రాజైనా సరే తన బాల్య స్నేహితుడిని ఆయన ఎప్పుడు మర్చిపోలేదు శ్రీకృష్ణుడు. అలాగే రామాయణంలో చూసినట్టయితే రాముడు, సుగ్రీవుడు, రాముడు చూస్తే మానవుడు, సుగ్రీవుడు చూస్తే వానరుడు, ఇలాగా రాముడు సుగ్రీవుడు ఎంత మైత్రితో ఉన్నారో లోక విదితం. మహాభారతంలో దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళ మైత్రి ఎంతరికో ఆదర్శం. అంటే వాళ్ళు, వాళ్ళ ప్రవృత్తులు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, వాళ్ళు మంచివాళ్ళు కాకపోవచ్చు, దుష్ట చతుష్టయంలో వాళ్ళిద్దరు ఉన్నారు, కానీ వారి యొక్క స్నేహం అనేది లోకానికే ఆదర్శం. దుర్యోధనుడు ఏవి ఎవరూ లేనటువంటి కర్ణుడికి అంగరాజ్యాన్ని ఇచ్చి అంగరాజుగా అభిషేకం చేసి ఆయన్ని అందరి నుంచి, అవమానం నుంచి కాపాడితే ఆ విశ్వాసాన్ని అతను మనసులో పెట్టుకొని ఎంత చక్కగా చివరికి పాండవులు తన సోదరులని తెలిసినా కూడా అతను తన స్నేహధర్మాన్ని మర్చిపోకుండా దుర్యోధనుడి పక్షంలోనే ఉండి చివరి వరకు కూడా దుర్యోధనుడి స్నేహితుడిగానే అతను యుద్ధంలో కూడా మరణిస్తాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఆ ప్రలోభాలకి లోనవుడు కర్ణుడు. ఈ రకంగా ఇలాగే ఎన్నో రకాల ఉదాహరణలు మనం తీసుకోవచ్చు స్నేహానికి. ఎప్పటి నుంచో ఎన్నో రకాలుగా, అంటే ఒక చాణక్యుడు, చంద్రగుప్తుడు చూసుకున్నట్టయితే, అక్బర్, బీర్బల్ చూసుకున్నట్టయితే, వీరికి ఏంటంటే అనుకోవచ్చు చాలామంది స్నేహితులు అంటే ఒకలాగే ఉండాలా, ఒకలాగే ఆలోచిస్తారా, ఒకలాంటి టేస్ట్లే ఉండాలా. అవసరం లేదండి, భిన్న ధృవాలు ఆకర్షణకు లోనైనట్టే ఇక్కడ ఒకే రకమైన వాళ్ళు, అదే నేచర్ ఉన్న వాళ్ళు ఇష్టపడతారు అనుకోవడం, వాళ్ళ మంచి స్నేహం ఉంటుంది అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే చాలా ఎక్కువ గలగలా మాట్లాడే వాళ్ళకి చాలా శాంతంగా మౌనంగా ఉండేవాళ్ళు నచ్చుతారు. అలాగే కొందరికి చాలా కోపిష్టి వాళ్ళు ఉంటారు, షార్ట్ టెంపర్డ్ అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి ప్రశాంతంగా ఉండేవాళ్ళు నచ్చుతారు. కొందరు చక్కగా వింటూ ఉండేవాళ్ళు అంటే ఇష్టం, కొందరు చక్కగా మాట్లాడేవాళ్ళు అంటే ఇష్టం. అంటే ఇలా వేరువేరు మనస్తత్వాల మధ్య, భిన్న భిన్న ప్రవృత్తుల వారి మధ్య కూడా స్నేహం అనేది సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి స్నేహానికి మనం ఏ రకమైన కొలమానం తీసుకుంటాం అంటే, మన కష్టంలో ఉన్నప్పుడు మనకి ఆదుకోవాలని కోరుకుంటాం, ఏమేమి లక్షణాలు అవసరం, అసలు ఒక స్నేహితుడికి ఉండవలసిన లక్షణాలు ఏవి అంటే, చక్కగా ఆలోచించి సలహా ఇవ్వడం, మనకంటే ఆత్మబలం ఎక్కువగా ఉన్నవారిని మనం ఎప్పుడూ కూడా ఎంపిక చేసుకోవాలి. స్నేహితుల ఎంపిక అనేది మన చేతుల్లోనే ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా మిగిలిన అన్ని బంధాలని భగవంతుడు సృష్టిస్తాడు, కానీ స్నేహితుల్ని మాత్రం మనం ఆచితూచి మనమే చక్కగా వాళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశం మనకుంది. అందుకని స్నేహితుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళల్లోట ఒక మంచి, అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు చక్కటి వెన్నెలలాగా, చల్లదని వెన్నెలని పంచేలాగా, ప్రశాంతతనిచ్చేలా అంటే ఒక మంచి దివ్య ఔషధమే స్నేహం. అలాంటి ఔషధాన్ని అందించేటువంటి వైద్యుడే స్నేహితుడు. కాబట్టి ఆ స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి అంటే, మనల్ని నొప్పించే వారిలా ఉండకూడదు. వారి మాటలు మనల్ని మన కష్టాల నుంచి తప్పించేవిగా ఉండాలి, మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి రప్పించేవిగా ఉండాలి తప్ప వాళ్ళ మాటలు కానీ వాళ్ళ వ్యవహారం కానీ బాధ కలిగించి మన బాధని మరీ పెంచే రకమైనటువంటి స్నేహాలు ఎప్పుడూ పనికిరావు. సరే, ఈ స్నేహితులు మనం ఆశిస్తున్నాం, ఇవి ఉండాలి అవతలి వాళ్ళలో, ఈ గుణాలు ఉంటే వాళ్ళ స్నేహితులు, అలా మనం కూడా ఉంటున్నామా అన్నది మనం ఆలోచించుకోవాలి. అంటే మనం ఎలాగైతే ఉత్తమమైనటువంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ని కోసం ఆలోచిస్తూ ఉంటామో, వెతుక్కుంటూ ఉంటామో, అలాగే మనలో కూడా అలాంటి బెస్ట్ ఫ్రెండ్కి ఉండవలసిన లక్షణాలు ఉండేలాగా మనం చూసుకోవాలి.
స్నేహం అనేది స్నేహితులు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే మనలో లోపాలని మన కోపాన్ని ఎత్తి చూపించే వాళ్ళు అయి ఉండకూడదండి. వాళ్ళని భరించే వాళ్ళు అయి ఉండాలి. మనం ఎలాంటి వాళ్ళమో తెలిసినా సరే మనల్ని ఇష్టపడే వాళ్లే నిజమైన స్నేహితులు. అలాగే మనలో ఉన్న బలహీనతలను సైతం స్వీకరించే వాళ్ళు, యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. స్నేహితులు అన్నాక ఎప్పుడూ ఒకలాగే ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళలోనూ లోపాలు ఉంటాయి, కానీ నలుగురిలోనూ మన లోపాలను ఎత్తి చూపించకుండా నలుగురిలోనూ మన విజయాలకు ప్రశంసించి మనం ఒక్కరిగా ఉన్నప్పుడు విమర్శించే వాళ్లే నిజమైన స్నేహితులు. కొందరు ఎలా ఉంటారంటే కష్టంలో ఉన్నప్పుడు మంచి స్నేహితుల్లాగా వెనకాల ఉండి సాయం చేస్తున్నట్టు నటిస్తూ వెనక నుంచి బూతులు తీసేవాళ్ళు ఉంటారు. ఇవి తెలియక చాలామంది స్నేహ ముసుగులో మోసపోతూ ఉంటారు. అంటే అమాయకంగా నమ్ముతారు, వీళ్ళు చాలా మంచివాళ్ళు, నాకు ఎంతో రకంగా సహాయం చేస్తారు అని. కానీ వీళ్ళని వాడు ఉపయోగించుకొని ఎక్స్ప్లోర్ చేసి తర్వాత వాళ్ళనే దొంగదెబ్బ తీసేవాళ్ళు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత స్నేహితుల మధ్య ఎటువంటి జంకు బొంకులు ఉండవు. చాలా నిజమైన స్నేహితులు అయితే గనక మనం ఏదైనా సరే వాళ్ళతో చెప్పుకోగలుగుతాం. మన కన్నవారితో, కట్టుకున్న వారితో, తోడబుట్టిన వాళ్ళతో కూడా చెప్పుకోలేనివి మనం స్నేహితుల దగ్గరే నిస్సంకోచంగా మొహమాటం లేకుండా చెప్పుకోగలుగుతామండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనకు ఆ చనువు ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళు వింటారు, ఒక మంచి సలహా ఇస్తారు. ఎటువంటి నిషేధాలు, అదుపాజ్ఞలు ఉండవు. స్నేహితుల దగ్గర మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండగలం. వాళ్ళు మనకు ఆ స్వతంత్రాన్ని ఇస్తారు. మనం పెడదోవ పట్టినప్పుడు సరైన దారి చూపించే మార్గదర్శులు కూడా ఎటువంటి ఈ మిత్రుడే అవుతారు. కాబట్టి మిత్రుల దగ్గర కొన్నిసార్లు ఒక ధైర్యం, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు కూడా మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయం చేయలేకపోవచ్చు. కానీ ఒక మాట సాయంతో పాటు ఒక మంచి సలహా ఇస్తూ నీకు నేనున్నాను, ఎలాంటి సందర్భంలో అయినా సరే నువ్వు నా దగ్గర ఏదైనా సరే అడగచ్చు అనేటువంటి ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని ఇస్తారు. కాబట్టి అలాంటి విశ్వాసపాత్రులు అనేటువంటి నమ్మకమైన స్నేహితులు దొరికితే మన జీవితం నిజంగా స్వర్గధామమే అవుతుంది. అదే రకంగా మనం మాట్లాడేటప్పుడు కూడా, అంటే ఈ స్నేహితులు ఎలా ఉంటారంటే కొన్నిసార్లు మన కళ్ళకు కనిపించరు వాళ్ళు. అంటారు కదా, ఒక నక్షత్రాలు ఎలాగైతే పొద్దునైతే మనకు కనిపించవు, కానీ ఉంటాయి అలాగే. అలాగే మంచి మిత్రులు కూడా మనకి రోజంతా కనిపించకపోయినా మనసుకి దగ్గరగా ఉంటారు. కొన్నిసార్లు మనం ప్రతిరోజు మాట్లాడడం వాళ్ళతో ఫోన్లో, ప్రతిరోజు వాళ్ళు మనకు కనిపించరు. కానీ ఒక కష్టం వచ్చినప్పుడు వెంటనే మనకి మన ఫ్రెండ్సే గుర్తొస్తారు, ముఖ్యమైన ఫ్రెండ్స్ వాళ్ళల్లో కూడా. వాళ్ళు ఉన్నారనేటప్పుడు ఒక ధైర్యం. అంటే వాళ్ళు హృదయానికి దగ్గరగా ఉంటారండి. కళ్ళకి దూరంగా ఉన్నా హృదయానికి దగ్గరగా ఉంటారు. అలాంటి స్నేహితుల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే హిందీలో అంటారు, వే అచ్చే మిత్ర వైసే హోతే హే, వే ఆప్కో కభీ గిరా నహీ దేతే దూసరోకే కదమో మే యా దూసరోకే నజరో మే. అంటే వాళ్ళు ఎప్పుడు మంచి మిత్రులు, మనల్ని అవతల వాడి దృష్టిలో ఎప్పుడూ కూడా దిగజారిపోనివ్వరు, అక్కడ కాళ్ళ మీద పడనివ్వరు. అలా మనలో ఉండే ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలిపే వాళ్లే నిజమైన స్నేహితులు. విజయంలో ఉత్సాహాన్ని ఇస్తారు, ఓటమిలో ఓదార్పుగా ఉంటారు, కష్టంలో నేను ఉన్నా నీకనే ధైర్యాన్ని ఇస్తారు. అలాంటి స్నేహితుల్ని రహీమ్ దాస్ గారు ఏమని చెప్తారంటే, రూఖే సుజన్ మనాయే జో రూఖే సోబార్, రహిమన్ పులిపుని పోయే టూటే ముక్తాహార్. ఎంత బాగా చెప్పారండి రహీమ్ గారు. అంటే మంచి మిత్రులు మంచి ముత్యాలు లాంటి వాళ్ళు. మంచి ముత్యాల హారాన్ని చూడండి, అప్పుడప్పుడు హారం తెగిపోతుంది, తెగిపోయి ముత్యాలన్నీ నాలుపాలు అయిపోతాయి. మనం వదిలేస్తామా వాటిని? లేదు, మళ్ళీ మళ్ళీ వాటిని ఎన్నిసార్లు తెగిపోయినా హారాన్ని అన్నిసార్లు ఏరి జాగ్రత్తగా భద్రపరుస్తాం. అలాగే మంచి మిత్రులు ఏ కారణం చేతనైనా అలిగో కోపం వచ్చో మనకి దూరం వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని వదిలేయకూడదు. ఎలాగైనా సరే కష్టపడి వాళ్ళని బతిమాలి, బామాలి, మన దారిలో తీసుకొచ్చి వాళ్ళతో కలకాలం స్నేహాన్ని మనం కంటిన్యూ చేయగలగాలి. ఎందుకంటే వాళ్ళు మంచి ముత్యాలు లాంటి వారు, వాళ్ళని ఎప్పుడూ కూడా మనం పోగొట్టుకోకూడదు. ఈ రకంగా స్నేహాన్ని, స్నేహధర్మాన్ని మనం గౌరవిస్తూ స్నేహితుల పట్ల మనం ఏవైతే కోరుకుంటున్నామో, అవతల వాళ్ళు మనతో ఎలా ఉండాలని కోరుకుంటున్నామో మనం కూడా అదే ప్రేమని, ఆప్యాయతని మనం పంచగలిగితే. అంతేకాకుండానండి, స్నేహం అనేది దేవుడిచ్చిన వరం, పవిత్రమైన భావం. కేవలం ఇద్దరు పరిచయస్తుల మధ్య ఉండే బంధమే స్నేహము అని మాత్రం అనుకోకూడదు. అది అందరిలోనూ ఉండాలండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. చిన్నపిల్లలు చూడండి, స్కూల్లో చేరినప్పుడు ఏడుస్తారు కొత్తలో, ఎందుకంటే అమ్మే వాళ్ళ ప్రపంచం. ఇప్పుడు ఒక్కసారిగా బయటకు పెడితే వాళ్ళంతా కొత్త వాళ్ళని చూసి భయపడతారు. రెండు మూడు రోజులు పోయాక వాళ్ళతో మంచి ఫ్రెండ్స్ ఏర్పడతారు, ఎల్కేజీ అయినా సరే. ఇంకా వాళ్ళకి ఆ పిల్లల అట్రాక్షన్ వల్ల వాళ్ళు స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది. అలాగే మనం ఉద్యోగరీత్యా వేరే చోట ఉద్యోగంలో చేరినప్పుడు కూడా గమనించుకోవచ్చు, అప్పుడు అందరూ కొత్త వాళ్ళే, మనకు కొంచెం భయం వేస్తుంది అక్కడ ఏమడగలమా లేదా. కానీ రెండో రోజు మూడో రోజుకి మంచి స్నేహితులు ఇద్దరు ఏర్పడితే అదొక అట్రాక్షన్, అక్కడ స్నేహితులు ఉన్నారని
అనే ధైర్యం, చక్కగా కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా సరే మనకంటూ స్నేహితులు ఉన్నారు, మనకంటూ ఒక సర్కిల్ ఉంది. అలాగే మనం ఉండే వాతావరణం, ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాం అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరితో కూడా మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పరచుకొని వాళ్ళందరినీ మన స్నేహితులుగా భావించినట్టేదా? ఎందుకంటే ఎల్లకాలం మనతో పాటు మన కుటుంబ సభ్యులు మన తోబుట్టువులు ఉండరు, మనతో పాటు ఉండేది మన స్నేహితులే. అంటే స్నేహితులు అంటే మనం స్నేహితులుగా చేసుకోగలిగితే అందరూ మన వాళ్ళే అవుతారు. అందరితో మనం కలిసిమెలిసి ఉండగలిగితే చక్కగా ఒకడొకడు ఇచ్చిపుచ్చుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం అలాంటి సమయాల్లో, ముఖ్యంగా ఇలాంటి కోవిడ్ టైంలో మనకి ఇంకా బాగా తెలుస్తుంది. ఏదైనా అనారోగ్యంగా ఉంటే తలుపుకొట్టి పలకరించేది మన చుట్టుపక్కల వాళ్ళే అవుతారు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏమైనా తిన్నారా అంటూ పట్టించుకుంటూ మనల్ని పలకరించి మనకి ఏదైనా కావాల్సినవి వాళ్ళు అందిస్తూ ఉంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఒక ధైర్యం, ఒక ధీమా, ఒక నమ్మకం, నాకంటూ ఒకళ్ళు ఉన్నారు, మనం ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు. అది మనం కూడా అదే అలవాటు చేసుకుంటూ ఈ సంస్కారాలు మనం కలిగి ఉంటూ ఇతరులతో మంచిగా ఉంటూ ఇతరులకు మన దగ్గర ఉన్న వాటిని పంచుతూ మన ప్రేమని అభిమానాన్ని అందిస్తూ ఉంటే అందరూ మన వాళ్ళే అవుతారు. అంతకు మించినటువంటి ఆరోగ్యం, వరం ఇంకోటి ఏది ఉండదు. ఇంత మంచి అవకాశం నాకు వచ్చి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరందరికీ మరొక్కసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకోసారి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుగుతాను. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.